సిద్దిపేట పట్టణంలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ అని వచ్చిందమ్మా, జాగ్రత్త ఉండాలి. మీరు వాట్సాప్ వీడియోలు చాలా ఎక్కువైపోయాయి. మెయిల్ సిగ్నల్స్ వాడడం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాడేటప్పుడు ఏంటైనా కూడా ప్రాణానికి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. మీరు చట్టాల పట్ల తీసుకున్నప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ కానీ ఎనీ అదర్ క్రైమ్, ఏదో సినిమాలో బాలయ్య చెప్పినట్టుగా ఒకవైపే చూడాలి అంటాడు, రెండో వైపు చూడొద్దు అంటాడు. ఎందుకో తర్వాత ఏదో డైలాగ్స్ ఉంది. అలాగే చట్టంలో కూడా మీరు ఓన్లీ వన్ సైడ్ చూడండి. ఏదైనా ప్రమాదం వచ్చేసి ఒక నేరం జరిగాక రెండో సైడ్ చూడాలనుకుంటే మీరు ఓన్లీ ఓటు ముందే ఉంటారు. ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్ కాబట్టి లాలో నాకు తెలియస్తా అంటే ఒప్పుకోదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నోట్ ఎక్స్క్యూజ్ అంట. కాబట్టి ఈచ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ది బేసిక్ లా. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ లా తెలియదు అని చెప్పడానికి ఎవరికి ఆ ఎగ్జెప్షన్ లా ఇవ్వలేదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అనేది కొద్దిగా మీకు ఇచ్చే పనిష్మెంట్లో కొద్దిగా తగ్గించవచ్చు. అంతే తప్ప ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది మాత్రం క్షమించాలి. ఏం మీకు తెలియదా? దానికి జడ్జి కావాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కొట్టకూడదని తెలియదా మీకు? కొడితే నేరం అన్నారు, ఎవరు చెప్పారు మీకు అది నేరమని? అలాగే మీకు ఒక ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్కి కొంతమంది ఒంట్లో బాగాలేదు వచ్చిందని ఎవరు చెప్పారు మీకు జ్వరం వచ్చిందని? మీరు మీరే చెప్పారా? ప్రతి ఒక్క పర్సన్లో ఇద్దరు ఉంటారు. అంటే మీరు ఇద్దరంటే అపచిత్ర సినిమా పోకండి. ఒక మనిషిలో ఇద్దరు ఉంటారు. ఆ రెండో చెప్తున్నట్టు మామూలు చెప్తున్నా టైం అయిపోయింది, నీకు తిని తినే టైం అయింది అని. అట్లా అది లోపల సౌండ్ వస్తుంటుంది కదా, అది ఎవరు చెప్తే అంత సౌండ్తో నాకు అలారం వచ్చింది. నాకేమో బిస్కెట్ కాకుండా అడ్డుపడి పెట్టారు. ఇది ఒకటి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు పంచుకోవాలి. మీరు ఎంత ప్రశ్నించే తత్వం అలవాటు పంచుకుంటారో అవతల మీద బాధ్యత పెరుగు. మీరు అడగలేదనుకోండి వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి వంటింటి మహిళ అని కాకుండా ముందుకు వచ్చాడు, ముందు రంగంలోకి వచ్చేసాడు, కోఆపరేట్లో ఉండాలి. దానికి ఏమంటే ధైర్యం ఉంది, మొగడికి ధైర్యం ఉంది, ఆనందం ధైర్యం లేదా? అందరితో ఉంటే కదమ్మ మొగతో పెట్టింది. కాబట్టి ధైర్యం సాహసే లక్ష్మి అన్నారు. లక్ష్మి అని ఎవరు? బాగా ఈ చట్టాలు పక్కన పెట్టి మూడు విషయాలు మాత్రం ప్రతి ఒక్క ఎందుకంటే అందరూ అమ్మాయిలు నాట్ ఎట్ గ్రోనప్ ఉండాలి. వాళ్ళు పెద్ద దీంట్లో లేరు, పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు. మూడు విషయాల్లో మాత్రం మర్చిపోకూడదు. ఈ భూమి మీద పుట్టాక మూడు విషయాలు మర్చిపోతున్నాం. మొదటి విషయం ఏంటంటే మనకి నీడనిచ్చిన ఈ మాతృభూమి ఎవ్వరు కూడా మర్చిపోకూడదు.